ఇప్పుడున్న హీరోల్లో చాలామంది మీ పట్ల ఎంతో గౌరవం ఉన్నవారే. అన్నగారు ఎన్టీఆర్ గారితో మీకు వారి సినిమాలకి రాసే అవకాశం వచ్చిందో లేదో నాకు తెలియదు, సాన్నిహిత్యం ఏర్పడిందా అండి? వారికి రాసే అవకాశం రాలేదు, కానీ మూడు నందులు వరుసగా ఆయన చేతుల నుంచి అందుకోవడం జరిగింది. బ్రహ్మాండం అదొక అదృష్టం అయితే, ఆయన తెలుగు వారికి, భారతదేశానికి, ప్రపంచానికి, మానవాళికి జరిగిన ఒక మహా అద్భుతమైన ఒక అద్భుతం. బహుశా 10 నందులతో మీదే రికార్డు కదా తెలుగులో? తెలుగులో అదే, ఇంకా రికార్డు మళ్ళీ ఎవరు బ్రేక్ చేయలేరు కూడా, ఎందుకంటే మళ్ళీ నందే వారు లేవు కాబట్టి. ఆయన అసలు రాముణ్ణి, కృష్ణుని, ముఖ్యంగా కృష్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, రావణాసురుణ్ణి మనకి చూపించటానికి, ముఖ్యంగా కృష్ణుని చూపించడానికి ఆయన భూమి మీద పుట్టాడేమో అని నాకు అనిపిస్తుంది. ఆయన పూర్వజన్మలో ఒక రాజర్షి అని గురుగారు చెప్పారు కూడా నాకు. ఆయన పట్ల నాకు విపరీతమైనటువంటి అభిమానం, ఆ పర్టికులర్ పాత్రల పట్ల ప్రమాణం, ఆయన తాలూకు వైయక్తిక నిష్ట, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. మీ ఇంకా మీ మనసుకు దగ్గరైన హీరో ఎవరు సార్? మన తెలుగులో నాకు ఒక వ్యక్తి ఉండరు కిషోర్, వ్యక్తుల సమాహారం వ్యక్తులు కాదు, వాళ్ళు చేసిన పాత్ర అంటే నాగేశ్వరరావు గురించి చెప్పినప్పుడు సార్ నాకు ఇమ్మీడియట్గా ఒక పక్క దేవదాసు, ఇంకో పక్క మోగ మనుషులు గుర్తుకొస్తాయి. రెండు విభిన్నమైనటువంటి పాత్రలే. కృష్ణ గారు అయితే అలా పర్టికులర్గా చెప్పలేను, కానీ ఆయన సాక్షిలో చాలా బ్రహ్మాండం, సూపర్, అద్భుతంగా చేశారు, నిష్కల్మషమైన నటన, చాలా అంటే అభినయంతో పాటు అసలు వాళ్ళే ఆ పాత్ర కోసం పుట్టారనిపించేలాగా. అలాగా కవులు కానీ నటులు కానీ ఎవరు కానీ వాళ్ళ ప్రదర్శన బట్టే నా అభిమానం ఆధారపడి ఉంటుంది తప్ప వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. అలా ఆధారపడొద్దని నేను అందరికీ చెప్తుంటాను, డోంట్ బీ ఏ ఫ్యాన్ టు ఎనీబడీ, బీ ఏ ఫ్యాన్ టు దేర్ వర్క్. నాకు కూడా అభిమానం అవ్వద్దు, నా నుంచి మీ అభిప్రాయం, మీ భావాలను ఉన్నతంగా శిఖరాలకు తీసుకెళ్లేటువంటి పాటలు వచ్చినంతసేపు వాటిని అభిమానించండి. ఎప్పుడైనా నా నుంచి తప్పుడు పాట వస్తే ఖండించండి, అంతేగాని 4 మంచి పాటలు రాశాడు కాబట్టి మీరు పాటలు వదిలేసి సీతారామ శాస్త్రి పట్టుకుంటే, సీతారామ శాస్త్రి మానవ మాత్రుడు, వస్తాడు పోతాడు. ఎవరో అన్నారు సార్ చిత్రకారుడు అంటే ఆ చిత్రమే అతని ఆకారం, అంటే చిత్రాకారుడు అని అర్థం చేసుకోండి. మీరు నుంచి వచ్చే పాటే సీతారామ శాస్త్రి, ఇంకొకటి కాదు. అది నిజమే, అంటే ఇప్పుడు మానవులు అన్నాక ప్రమాదో ధీమతామపి, ఈ వ్యక్తి ఆరాధన అది కరెక్ట్ కాదు, తప్పంట వ్యక్తి ఆరాధన కరెక్ట్ కాదు. అందువల్ల ఇప్పుడు రంగారావు గారు షార్ట్ అయినట్టు అక్కడ ఉన్నాడు. చిరంజీవి గారి గురించి అండి, వారి పాత్రలో మీకు నచ్చిన పాత్ర? చిరంజీవి గారి గురించి పాత్ర పర్టికులర్ గారు కాదు, కానీ 1978లో నా వివాహమైన కొత్తలో నేను నా భార్య సినిమాకి వెళ్ళినప్పుడు ఏదో సినిమా, అన్ని సినిమాలు కాకినాడలో ఒకే వీధిలో ఉంటాయి సినిమా హాల్, అన్ని కాకినాడ ప్రత్యేకత, సినిమా హాల్ రోడ్డు, సినిమా హాల్ రోడ్డు, ఇక్కడ దొరకపోతే ఇంకో దానికి కలుస్తాను, ఇంకో దానికి కలుస్తాను. అక్కడ 2 సార్లు 2 అద్భుతాలు చేశాను. ఒకసారి ఏదో సినిమాకి వెళ్ళాను, నాకు ఊరు పేరు గుర్తులేదు, ఆ సినిమా కూడా ఊరు పేరు, అడ్రస్ ఏమీ లేదు. ఇంటర్వెల్ టైంలో న్యాచురల్గా అందరూ బయటకు వెళ్ళిపోతుంటారు, బయటకు వెళ్దాం లేచి నేను అకస్మాత్తుగా కూర్చుంటున్నాను, ఒక అద్భుతమైనటువంటి పాట వస్తుంటే బిఫోర్ ఇంటర్వెల్, ఆ పాట తాలూకు అద్భుతత్వాన్ని అలా కూర్చుంటున్నాను. ఆ సినిమాలో దానికి అసలు ఎవరేసారో అది ఒక రోజైనా 2 రోజులు ఆడిందని తెలియదు. ఆ అద్భుతం అంటే ఇళయరాజా, నాకు ఇళయరాజా అనే వ్యక్తి పేరు కూడా తెలియదు. దాని వచ్చిన కొత్తలో అందుకున్న అవకాశాలని, ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా, ఇది ఆడుతుంది, ఇది ఆడదు, ఇది వాళ్ళ కోసం అంత అద్భుతంగా రాశారు. అలాగా నేను చూస్తున్న ఒకనొక సినిమాలో ఆ నాయకుడిని చూస్తూ ఆడుతాను, ఈ కుర్రవాడికి చాలా అత్యద్భుతమైన భవిష్యత్తు ఉందని. ఆ కుర్రవాడు చిరంజీవి, కోతలు రాయడు అనే సినిమా, ఎందుకంటే అంతకుముందు నేను సినిమా చూడలేదు ఎక్కువ, ఆ ఈజ్ అది, కానీ ఆ అంకిత భావం. ఓకే, సో అన్ని అలాంటి అన్ని పాత్రలు నచ్చాయని, అన్నీ నచ్చలేదని చెప్పలేం, కానీ అంటే అది చూడగానే తెలిసిపోయింది. అంటే బాబు గారు కూడా ఆ కళ్ళని చూసి పాండవులు మనోరు పాండవుల్లో తీసుకుని ఆ కళ్ళ తాలూకు తీక్షణత ఆయిస్తున్నది. అలా స్త్రీ శక్తిని మీరు వర్ణించినట్టు ఇంకెవరు వర్ణించలే. ఒక్క పాట ఉదాహరణ చెప్తాను, కోతిమంద చేత సేతువే నిర్మింపజేసింది ఆడదీరా, అయ్యో తాళి కోసం యముని కాలపాశంతోనే పోరింది ఆడదీరా, ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదీరా. శ్రీమతి యొక్క మహతులు రాసిన పాట, విసుగారికి రాశారు, విసుగారి, వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది.
ఎక్కువ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయా దర్శకులు ఉండి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటి కోసం తాపత్రయపడతారు. అందులో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక చరణంలో నేను స్త్రీ ఎంత ప్రేరకంగా ఉంటుందో చెప్పారు, రెండో చరణంలో భీష్ముడు అంతటి వాణ్ణి అంప చెయ్యను పెట్టి చంపింది ఆడదిరా, అయ్యో అందాల అగ్నిలో విశ్వామిత్రుని దీక్ష చెరిపింది ఆడదిరా, స్త్రీ ఎంత చెరుపు చేస్తుందో కూడా చెప్పారు. ఇక్కడ స్త్రీ అనే భావన ఈ పాటలో స్త్రీభావాన్ని మాత్రమే చూసి, స్త్రీ పురుషులు రెండు ఉన్నారనే విన్నగానే రాసినట్టు భావించి ఒక స్త్రీవాద రచయిత ఎవరో నన్ను చాలా తిట్లు తిరుగుతూ వ్యాసం రాసింది, అది వేరే విషయం. ఇక్కడ స్త్రీ అనేది కాకుండా ఆ స్త్రీ అనే తత్వాన్ని నిలువ తీసుకుంటే, నిప్పు నీకు హోమం చేసుకోవడానికి పనికొస్తుంది, వంట వండుకోవడానికి పనికొస్తుంది, ఒళ్ళు అంటించుకోవడానికి కూడా పనికొస్తుంది. అగ్నిదేవుడు అని, అగ్నిదేవుడు అగ్ని దెయ్యం కూడా అవుతుంది సరిగా వాడుకోకపోతే. అందువల్ల స్త్రీత్వానికి నువ్వు ఇవ్వాల్సినటువంటి, స్త్రీత్వం అంటే నీలో ఒకనొక కాన్సెప్ట్, నిన్ను నువ్వు రిప్రొడ్యూస్ చేసుకునేటువంటి వ్యవహారంలో హెర్మోఫ్రోడైట్గా మారి నువ్వు స్త్రీగాను పురుషుడిగాను మారావు.